మన మనుషులం బల్యం వేణుమాతో టాక్ షోలో ఇరవై ఎనిమిదో భాగం పార్ట్ ట్వంటీ ఎయిట్ చాలామంది తమ టాలెంట్ని ఎంతో ఊహించుకొని మమ్మల్ని ఎవరో సప్రెస్ చేసేస్తున్నారు లేదో మమ్మల్ని తొక్కేస్తున్నారు లేకుంటే మమ్మల్ని పైకి రానివ్వట్లేదు అని చెప్పి రకరకాల నెగిటివ్ వర్డ్స్ మనకు చెప్తూ ఉంటారు ఒక్కటి ఆలోచించండి ఇప్పుడు పెరిగినటువంటి సౌకర్యాల ప్రకారంగా మీడియా విస్తృతమైనటువంటి ఈ దశలో నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవరైనా అణచివేయగలరా మీలోని ప్రతిభను బయటకు రాకుండా ఆపగలరా ఇంకొందరైతే చాలా పిచ్చిగా ఒక ప్రముఖ నంబర్ వన్ హీరో ప్రముఖ నంబర్ వన్ దర్శకుడు నన్ను తొక్కేస్తున్నాడు నా మీద రాజకీయాలు చేస్తున్నాడు వాళ్ళకేం పని లేదా అసలు నువ్వెవరో కూడా వాళ్ళకి తెలియదు నీ మీద రాజకీయాలు వాళ్ళు ఎందుకు చేస్తారు ఎందుకు నేను తొక్కాలనుకుంటారు అసలు నువ్వంటూ ఒక మనిషి ఉన్నా అని వాళ్ళకి తెలుసా ఒకవేళ తెలిసినా నేను పట్టించుకునేటువంటి ఓపిక వాళ్ళకుందా ఎవరిది వాళ్ళు కడుక్కునేటువంటి ఓపిక ఎన్ని లేని రోజులలో ఇవి సో అటువంటి దాంట్లో ఒక సామాన్యుడి మామూలు సామాన్యుడికే టైం దొరకని రోజుల్లో ఒక వీవీఐపీస్ ముఖ్యంగా సినీ ప్రముఖులు కావచ్చు ఇంకా వేరే దర్శకులు కావచ్చు వాళ్ళు ఎవరో నీ గురించి ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళకి ఇంకే ఏ పనిపాటు లేదు నీ గురించి ఆలోచించడానికి నీలో టాలెంట్ ఉంటే ఒకడు సినిమా అవకాశం ఏమైనా అవసరంలా టీవీ అవకాశం ఏమైనా అవసరంలా ఇంటర్నెట్లో అవకాశం సింత నువ్వు వీడియో చేసుకొని యూట్యూబ్లో పెట్టవు చిన్న కుర్రాడు మన పంతొమ్మిది ఏళ్ళ చిన్న కుర్రాడు చెంచులక్ష్మి కాలేజీ శ్రీకాళహస్తిలో మణి ముద్దు అనేటువంటి చిన్నపిల్లాడు తన మరదలు తెలిసిన మరదలతో వీడియోస్ చేస్తూ ఒక్కసారిగా ఇంటర్నెట్లోకి వెలుగులోకి వచ్చాడు వాళ్ళ వీడియోస్ చూస్తే ఆశ్చర్యపోయాను నేను ఒక్కొక్కటి కొన్ని ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా వ్యూస్కి వెళ్ళిపోతున్నాయి వన్ ఫార్టీ సెవెన్ కే కూడా ఉంది ఆ రేంజ్లో వాళ్ళకి వచ్చేసినాయి ప దాదాపు పదహారు వేల సబ్స్క్రైబర్లు నాకు తెలిసి ఈజీగా వాళ్ళు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోతారు సో ఆ అబ్బాయిని నేను ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది సో అది చెప్పాడు జీరో బడ్జెట్లో వెళ్తున్నాను అట్లాగే నెల్లూరుకురాలి ఈ మధ్య నీకు నెల్లూరులో బాగా ఫేమస్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి మధ్య మా మిత్రుడు అంజి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి మరీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ టీంని ఆ డైరెక్టర్ చిన్న కుర్రోడు ఆ డైరెక్టర్ కూడా అంత చిన్న చిన్న పిల్లలతోటి సర్లేరు నీకెవరు ఇట్లాంటి కొన్ని సినిమాల యొక్క సన్నివేశాలు ఫైట్స్ తీసుకొని వాళ్ళు దానికి ప్యారడీ గా రూపొందించి జనంలోకి తీసుకొస్తున్నారు వీళ్ళేమో పాటలు మణిముద్దు ఏమో పాటలు తీసుకొస్తుంటే వీళ్ళేమో సన్నివేశాలు తీసుకొస్తున్నారు మణిముద్దు కూడా అరుంధతిలోని కొన్ని సన్నివేశాలని యాత్ర చేయడం జరిగింది తమాషా ఏంటంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల కుర్రోళ్లకే ఈ టాలెంట్ అక్కడ నుంచి ప్రదర్శించడం ఒక విశేషం సో ఆ వీడియోస్కి చాలా మంచి గుర్తింపు రావడం జనాల్లో మంచి ఆదరణ రావడం జరిగింది అక్కడ ఎక్కడి దాకా వచ్చిందంటే అనిల్ రావిపూడి లాంటి వాడు అంటే ఆ సరిలేని ఒకరు డైరెక్టరే చూసి ట్వీట్ పెట్టడం అభినందించడం ఇది చేస్తారు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్వీట్ల మీద ఎంత ప్రభావం ఉంటుందంటే రాజమౌళి చేసిన ట్వీట్తో హృదయకాలేయం అనే సినిమాకి సంపూర్ణేష్ బాబు అనే కొత్త చారి అనేటువంటి ఒక కొత్త యాక్టర్ అంతకు చిన్న చిన్న సినిమాల్లో చాలా గుర్తింపు లేని వేషాలు వేసినటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా జనంలోకి సంపుగా సంపూర్ణేష్ బాబుగా ఒక బర్నింగ్ స్టార్గా ఎదిగేటువంటి పరిస్థితులు కల్పించింది ఒక ట్వీట్ సో రాజమౌళి చేశాడు కాబట్టి ఇదేదో ఉంది దానికి మెచ్చుకున్నాడంటే ఇదేదో ఉంది విషయం అని చెప్పేసి జనాలు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు సో అటువంటి పరిస్థితి ఇవాళ మీడియాకు ఉంది ఒక యూట్యూబ్లో నీ యొక్క సంబంధించిన ఒక పాట మొన్న ఆవిడ ఒక బెగ్గరు పాడుతుంటే రికార్డ్ చేసి పెట్టారు నెట్లో అట్లాగే ఒక ఆవిడ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో పాట పాడుతుంటే నచ్చి ఒకరికి గృహిణి మామూలు ఆమె పెద్ద విద్యార్థి కూడా కాదు అటువంటి ఆమె తీసి పెట్టే పెడితే ఆమె పలికేటువంటి స్వరాలు అద్భుతంగా అనిపించి పూర్తి వైరల్ అయిపోయింది వీడియో సో ప్రతిభకి ఇప్పుడు ఆమెకి సినిమా అవకాశం ఇచ్చారా ప్లేబ్యాక్ పాడమని చెప్పే అవకాశం ఇచ్చారా ఏ ఇలేరాజ పిలిచాడా లేకుంటే ఏఆర్ రహమాన్ పిలిచాడా లేకుంటే రాజ్కోటిలు పిలిచారా ఎవరు పిలిచారా వాళ్ళని ఎవరు పిలవలా మరి ఎట్లా వచ్చేసింది ఒక్కసారిగా అట్లాగే రఘుకుంచం కూడా మొన్న రోడ్డు మీద కళాకారుల్ని దగ్గర దగ్గర చిన్న చిన్న కళాకారులు ఇప్పుడు రాణి అటువంటి వాళ్ళని తోటితో మొత్తం చిన్న చిన్న వాళ్ళని తీసుకొని ఒక్కసారిగా ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు తను చేసినటువంటి పలాస సినిమా ద్వారా నిజంగా గుడ్డి కళాకారులు ఆ రోడ్డు మీద పాడుకునే వాళ్ళు అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆయన మామూలుగా అడుక్కునే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆయన అవకాశం కల్పించాడు అంటే ప్రతిభ ప్రతిభకు వైకల్యం కానీ ఇవి ఉండవు ఎక్కడున్న ప్రతిభ ప్రతిభే కాబట్టి మన ప్రతిభ బాగుంటే మనలో ప్రతిభ దాగి ఉంటే దానికి వెలికి తీయడానికి ఇవాళ ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈవెన్ సెల్ఫీ వీడియో చేసి ఇప్పుడు నేను పాటలు పాడుతున్నాను స్మూల్లో బోలెడు మంది చూస్తున్నారు భేష్ అంటున్నారు అట్లాగే నేను వీడియోలు పెడుతున్నాను బోలేడు మందు చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు ఎవరి టాలెంట్ ఇప్పుడు మనకి ఈ యొక్క కరోనా లాక్డౌన్ ఆపలేదు ఏది ఆపలేదు కదా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మా బల్యం వేరు మాది యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ఛానల్ అనే కదా వేరే ఛానల్ కూడా నన్ను ఇంటర్వ్యూ చేస్తూ వెళ్తున్నాను నా విషయం పక్కన పెట్టండి నేనంటే సినిమా ఇవాళ కొద్దో గొప్ప సినిమా రంగంలో ఈ నేళ్ళ అనుభవంతో కొద్ది గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తిని అని అనుకుందాం కాసేపు అలా నన్ను పక్కన పెట్టిన ప్రతి ఒక్క కొత్త వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా ఇవాళ యూట్యూబ్లో అద్భుతమైనటువంటి ప్రతిభను చూపిస్తూ తమ యొక్క ప్రతిభ పాట వాళ్ళని చాటుకుంటున్నారు కాబట్టి ఎవరో అవకాశం ఇవ్వాలని చెప్పి ఎదురు చూడకుండా మీకు కావలసినటువంటి ఒక మీరు కథ ఉందా మీ దగ్గర కథను రికార్డ్ చేయండి ఈమెయిల్లో పెట్టండి ఎవరు కాపీ కొట్టడానికి ఉండదు మీ సెల్ఫ్ ఈమెయిల్ చేసుకోండి ఒక కథను దీంట్లో యూట్యూబ్లో పెట్టండి లేదా సినిమా కథ అనుకున్నారనుకోండి దాని లైన్ అనుకోండి లైన్ని మీరు మీకు మీరు సెల్ఫ్ పోస్టింగ్ చేసుకోండి ఏ అసోసియేషన్ అవసరం లేదు అప్పుడు సెల్ఫ్ పోస్టింగ్ చేసుకుంటే అదే మీరు కోర్టు దాకా కొట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది లేదు అంటే రచయితల సంఘంలో మెంబర్షిప్ చేరుకోవడం ఇప్పుడు నేను అందులో వైస్ ప్రెసిడెంట్ని తెలుగు సినీ రచయితల సంఘం అటువంటి దాంట్లో మీరు మెంబర్షిప్ తీసుకోండి అక్కడ ఇది తీసుకోండి మీరు అక్కడ ప్రిజర్వ్ చేసుకోవచ్చు మీ కథని ఆ ప్రిజర్వ్ చేసిన కథని తీసుకెళ్ళి అప్పుడు నిర్మాత దర్శకులకు చెప్తే అక్కడ కూడా వాళ్ళు మార్పు చేర్పులు చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ యథాతథంగా మాత్రం వాళ్ళు తీసుకోలేరు ఒకవేళ తీసుకుంటే సంఘం మీ వెనకాల ఉంటుంది అట్లాగే కోర్టులు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని మీ హక్కుల్ని పరిరక్షించేటువంటి ఏర్పాట్లు మీకు జరుగుతాయి సో ఒక రచయిత కావచ్చు ఒక పాటగాడు కావచ్చు లేకుంటే ఒక నటుడు కావచ్చు ఏదైనా కళాకారుడు సాంకేతికమైన కళాకారులు కావచ్చు ఒక డిఓపిలు కావచ్చు ఏదైనా వాళ్ళ మీ యొక్క ప్రతిభని ఒక షార్ట్ ఫిలిం ద్వారాను లేకుంటే ఒక సెల్ఫ్ వీడియో ద్వారాను లేకుంటే ఒక యూట్యూబ్కి ఏదైనా సంథింగ్ ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం ద్వారానో సంథింగ్ ఏదో అలా మీరు కనుక చేసుకుంటే ఇవాళ వచ్చినటువంటి మాధ్యమాలు మీకు ఎన్నో రకాల అవకాశాలు కల్పిస్తున్నాయి ఇటు టీవీ రంగం పిలుస్తుంది ఇంటర్నెట్ పిలుస్తుంది ఇప్పుడు రానుందంతా ఓటీటీ రాజ్యం సో ఓటీటీలు ఏటీటీలు వీటన్నిటికి కూడా సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి ఇప్పుడు షూటింగ్ రూల్స్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ డోస్ వేసుకున్న వారే షూటింగ్కి అర్హులు అట్లాగే ఇన్సూరెన్స్ కంపల్సరిగా చేయించడం ఆయా యూనియన్ల యొక్క బాధ్యత అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ కూడా ఉపక్రమిస్తున్నారు సో ఇవన్నీ అవకాశాలు మీ ముందు ఉన్నాయి సో ఎన్నో జరుగుతున్నాయి షో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ తర్వాత సినిమాలు తర్వాత సీరియల్స్ టీవీ షోలు తర్వాత అన్ని రకాల ఇప్పుడు అవకాశాలు మీకు మొదటి కన్నా కూడా ఇప్పుడు చాలా మెరుగైనాయి ఎవరు అవకాశం ఇవ్వకపోతే నేను ఇందాకే చెప్పిన ప్రాసెస్లో ఓన్ వీడియోస్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకోండి ఓన్ ఛానల్ని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి మీకు రాకపోతే ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే గైడెన్స్ ఇస్తారు ఆ తర్వాత మీ సెల్ఫ్ ఉన్న స్మార్ట్ ఫోన్ కనుక ఒక చిన్న స్మార్ట్ ఫోన్ తీసుకుంటే దాని ద్వారానే వీడియోలు చేస్తూ మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇప్పుడు బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ ఇవ్వాలా దాదాపు పద్నాలుగు వేల సబ్స్క్రైబర్లతో రెండున్నర కోట్ల వ్యూస్తో మనం దూసుకెళ్తుంది నేను ఇప్పటివరకు నాకు ఒక ప్రొఫెషనల్ కెమెరా అంటూ వాడలేదన్న ప్రొఫెషనల్ కెమెరా వాడలేదంటే మీకు ఆశ్చర్యంగా అనిపించినా అది పచ్చి నిజం సో ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా సెల్ ఫోన్ ద్వారానే రికార్డ్ చేస్తూ ఇలా దూసుకెళ్తూ విన్నాను సో దీనికి బడ్జెట్ కాదు జీరో బడ్జెట్లో మీరు వెళ్ళొచ్చు మీకు అయ్యే బడ్జెట్ అలా ఒక స్మార్ట్ ఫోన్ అది లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గరనో ఎవరి దగ్గరనో తీసుకొని కూడా చేసుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది సో అట్లా కష్టపడి మీ యొక్క టాలెంట్ని బయటకు తీస్తే ఇవాళ మీకు ఎన్నో అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాలు అన్నీ పరిధిని వాడుకొని మీరు ముందు ముందుకు వెళ్ళి ఆ ప్రగతి పదంలోకి వెళ్ళాలని మీ యొక్క టాలెంట్లను బయటకు తీయాలని కోరుకుంటున్నాను చాలామంది నెగిటివ్ వర్డ్స్ నన్ను తొక్కేస్తున్నారు నాకు అవకాశాలు ఇవ్వట్లేదు నాకు అత మోసం చేశారు లేకపోతే నన్ను అక్కడ పిలిచి ఆ రకంగా అన్నారు ఈ రకంగా అన్నారు అంటే ఎవరూ తొక్కడానికి లేదు నీలో ప్రతిభ ఉంటే నువ్వు ఎట్లాగైనా వెలుగులోకి వస్తావు నేను ఎవ్వరూ ఆపలేరు అక్కడికి ఆ దేవుడు కూడా ఆపలేడు మీ యొక్క టాలెంట్ని మీరు నమ్ముకొని మీరు ముందుకెళ్తే చక్కగా మీరు రాణిస్తారని చెప్పి మరోసారి నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క సోషల్ మాధ్యమాల ద్వారా కూడా మీరు పాపులర్ కావచ్చు ఇప్పుడు ఆదేశ్ రవి ఏం ఒక పాట పాడాడు ఆ పాట రికార్డింగ్ రూమ్లో పాడలా సింపుల్గా ఫోన్లో పాడేసి పెడితే మరి ఎంత పెద్ద పేరు తీసుకొచ్చింది ఫస్ట్ లాక్డౌన్ టైంలో మీకు ఆదేశ్ రవి పాట ఎంత ఫేమస్ అయిందో మీ అందరికీ తెలుసు మరి అద్భుతమైనటువంటి రికార్డింగ్స్తో ఓ పెద్ద పెద్ద స్థేటలలో చేసిన పాటలకు రాని గుర్తింపు ఆ పాటకు వచ్చింది సో పాటలో దమ్ముండాలి మీలో దమ్ ఉండాలి మీలో సత్తా ఉండాలి అది యూట్యూబ్ అయినా సరే లేకుంటే షార్ట్ ఫిల్మ్ అయినా సరే లేకుంటే వెబ్ సిరీస్ అయినా సరే ఏ చిన్న మాధ్యమంలో చేసినా కూడా మీరు ఖచ్చితంగా క్లిక్ అవుతారు మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది రాణిస్తారు ఇప్పుడు జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కళాకారులు బయటకు వచ్చారు సో ఆ కార్యక్రమం ద్వారా ఆ యొక్క ఛానల్కి మళ్ళీ మంచి పేరు రావడం కాకుండా ఆ జబర్దస్త్ నంబర్ వన్ నంబర్ టూ అని సిరీస్ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి అట్లాగే టీవీ షోస్ ద్వారా ముఖ్యంగా పాట తీయగ లాంటి ద్వారా ఎంతోమంది సింగర్స్ బయటకు వచ్చారు సో టీవీ షోస్లో పాల్గొనడం కానీ లేకుంటే వెబ్ సిరీస్ టెస్ట్లు ఏదైనా సంథింగ్ మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మీ యొక్క ప్రతిభకి ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది ఆ రాణింపు అనేది మీ యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంది అంతేగాని మన చేతగా అంత కానీ వాళ్ళు ఎవరో నన్ను నొక్కేస్తున్నారు లేకుంటే రానియకుండా చేస్తున్నారు నా మీద రాజకీయాలు చేస్తున్నారు అంటే ఎవ్వరికీ పని లేదు మీ మీద రాజకీయాలు చేయడానికి ఎవ్వరికీ అంత టైం లేదు అది కేవలం మీ అపోహ మాత్రమే సో అసలు అట్లాంటి రాజకీయాలు చేసేవారు ఎవడన్నా పనికిరాని వాడయ్యే ఉంటాడు ఖచ్చితంగా పనికిరాని వాడి వ్యక్తి గురించి ఆలోచించడం వేస్ట్ సక్సెస్ అయిన ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తి మీద కూడా రాజకీయం చేయడని చెప్పి మరీ మరీ తెలియజేసుకుంటూ మీ యొక్క టాలెంట్కి ఇవ్వలే మీరు రాణింపు దిశగా ప్రయత్నం చేయండి మెరుగుపరచుకోండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి సో మీకు నా ఈ వీడియో ఇచ్చి మీకు ఒక మంచి ప్రోత్సాహం ఇస్తుందని చెప్పి నమ్ముతున్నాను మళ్ళీ చెప్తున్నాను సెల్ఫ్ వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ అది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కాకుండా తర్వాత అసహ్యమైనటువంటి అసహ్యమైనటువంటి సంభాషణ లేకుండా జాగ్రత్తగా కనుక మీరు సోషల్ లిమిట్స్ని క్రాస్ చేయకుండా కమ్యూనిటీ గైడ్లైన్స్ కనుక ఫాలో అవుతూ గనుక మీరు వెళ్తే యూట్యూబ్ నుంచి కూడా చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది అక్కడ కూడా మీరు డబ్బులు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి యాడ్స్ వస్తాయి తర్వాత ఛానల్స్ కూడా డబ్బులు వచ్చేటువంటి వ్యూస్కి పెరిగినా కొద్దీ మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదు ఒక మీరు సినిమా చేసి ఏటిలో ఓటీలో ప్లాట్ఫామ్లో పెడితే నిజంగా మీ సినిమాలో కనుక దమ్ము సత్తా ఉంటే మిమ్మల్ని మీరు అందరికీ ప్రదర్శించుకోవడమే కాకుండా దాని ద్వారా మీరు బతికే స్థాయికి కూడా ఎదిగేటువంటి అవకాశాలు అవన్నీ కూడా మీకు మీ ముందున్నాయి ఈ యొక్క సాంకేతికతను వాడుకొని మీ యొక్క ప్రతిభను చాటుకొని మీరు అందరిలాగా పైకొచ్చి మీరు కూడా సెలబ్రిటీ లిస్టులో చేరాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు నమస్తే జై హింద్